అందరికీ నమస్కారం. మనందరిలో ఒక సహజమైన ఉన్న అలవాటు ఏంటంటే చిన్న చిన్న తాత్కాలికమైన ఓటములకు భయపడి మనం సాధించాలనుకున్న గొప్ప గొప్ప లక్ష్యాలను వదులుకోవడం, అంటే లేకపోతే ఆ లక్ష్యాన్ని ప్రారంభించకపోవడం. ఇది నేను చేయలేనేమో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ఊహించుకొని దాన్ని మొదలుపెట్టకపోవడం. ఈరోజు నేను ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను. ఇద్దరు వ్యక్తులు ఉంటారన్నమాట, ఆర్యు డార్బీ మరియు వాళ్ళ అంకుల్. వీళ్ళిద్దరూ వీళ్ళ అంకుల్కి గోల్డ్ మైనింగ్ చేయాలి, గోల్డ్ నేను భూమి నుంచి తవ్వి గోల్డ్ని అమ్మి లాభాలు పొందాలి అని చాలా ఒక పిచ్చి ఉండేదన్నమాట. ఈయనకు గోల్డ్ ఫీవర్ పట్టుకుందనమాట. అయితే ఆ కాలంలో గోల్డ్కి చాలా డిమాండ్ ఉండడం బట్టి అండ్ గోల్డ్ మైనింగ్ అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో రావడం బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఊరికి వెస్ట్ సైడ్ వెళ్తారనమాట. వెస్ట్ సైడ్ వెళ్ళి అక్కడ గోల్డ్ మైనింగ్ ఎక్కడ ఉంది అని కనుక్కొని అక్కడ ఫస్ట్ వాళ్ళ పని గడ్డపార ఇట్లాంటి మన చేతి పనిముట్లతోటి పని మొదలుపెట్టి ఇద్దరు కష్టపడి అక్కడ గోల్డ్ మైనింగ్ ఉందని మొత్తానికి తెలుసుకుంటారనమాట. తెలుసుకుని తవ్వినప్పుడు వాళ్ళకు కొంచెం ముడి పదార్థం దొరుకుతుంది. దొరికితే ఓకే బా ఇక్కడ ఉంది అని ఒక ఆనందంతో మళ్ళా వాళ్ళ యొక్క ఊరికి వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క బంధువుల దగ్గర అండ్ మరియు ఇంటి పక్కన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక మెషిన్ని కొంటారు. గోల్డ్ మైనింగ్కి పనికొచ్చే మెషిన్ని కొని వాళ్ళు ఎక్కడైతే మైనింగ్ ప్లేస్ చూసారో అక్కడికి షిప్ ద్వారా పంపిస్తారు. పంపించి వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ పని ప్రారంభిస్తారు. కొన్ని రోజులు పని చేసిన తర్వాత వాళ్లకు ముడి పదార్థపు బంగారు ముడి పదార్థపు పొర తగులుతుంది. ఆ పొర తగిలినప్పుడు వాళ్ళు దాన్ని మైనింగ్ చేసి దాన్ని బయటికి తీసి ఫస్ట్ బ్యాచ్ అంటే ఫస్ట్ సారి పంపుతారు స్మెల్టింగ్కి. అంటే దాన్ని కరగబెట్టి దాన్ని ప్యూర్ ఫామ్ని బయటికి తీయడం, దాన్ని అమ్ముతారనమాట. అప్పుడు వచ్చిన లాభాలు వీళ్ళకి చాలా ఆనందాన్ని చాలా ఒక కాన్ఫిడెన్స్ని కలిగిస్తుంది. బా మనం చాలా రిచ్ అయిపోతాం రా ఇప్పుడు అని వాళ్ళ బాబాయ్ ఈ అబ్బాయితో చెప్పడము అండ్ వాళ్ళు ఓకే చాలా మంచి ఆనందంగా ఉన్నారు. అయితే ఇట్లా కొన్ని రోజులు చేస్తుంటే మైనింగ్ ఆ బంగారు పొర అనేది కనబడకుండా పోతుంటుంది అనమాట. అంటే అక్కడికే ఆగిపోతుంది, ఇక అక్కడి నుంచి మళ్ళీ బంగారం దొరకదు వాళ్ళకు. ఇక ఏం చేస్తారంటే సరే ఇంకా ఉంటుందేమో అని తవ్వుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకు వచ్చిన లాభంలో పెద్ద నష్టం, ఎందుకంటే అసలు లేదు, కనబడట్లేదు. సో ఇంకా తవ్వుతున్నారు. లాస్ట్కి వీళ్ళకు విసుగు వచ్చేస్తుంది. బా అసలు ఇక్కడ ఉందా లేదా అనే ఒక భయంతో వీళ్ళు ఈ తాత్కాలికంగా వచ్చిన ఓటమిని ఇక అసలు ఇక్కడ ఉండదు అని డిసైడ్ చేసుకొని వీళ్ళే ముందే ఊహించుకొని ఈ యొక్క మషిన్ని అమ్మేయాలి, ఇక దీంతో మనకు పని లేదు, ఇక్కడ ఎట్లాగో బంగారం లేదు కదా అని భావిస్తారనమాట. సో దీన్ని వీళ్ళు ఒక ఇనుప షాప్ ఆయనకి అమ్మేస్తారు. అంటే ఇనుప కొట్టు అని తెలుసు కదా. సో వాటికి అమ్మేస్తే ఆయన ఏం చేస్తాడంటే ఎందుకో ఆలోచించి ఇంజనీర్ని పిలుస్తాడు. వీళ్ళు ఎక్కడైతే మైనింగ్ చేసారో అక్కడ ఇన్స్పెక్షన్ చేయిస్తాడు. ఇంజనీర్ కొన్ని క్యాల్కులేషన్స్ చేసిన తర్వాత ఇంజనీర్ చెప్పిన విషయం ఏంటంటే ద ఓనర్స్ ఆఫ్ ది మషిన్ నాట్ ఫెమిలియర్ విత్ ద ఫాల్ట్ లైన్స్ ఆఫ్ గోల్డ్. అంటే వాళ్ళు గోల్డ్ పొర ఎక్కడైతే తగులుతుందో భూమి లోపల ఆ లైన్కి వాళ్ళకు అసలు ఎటువంటి అంచనా లేదు, అసలు ఎక్కడుంటుందో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ముందే వెళ్ళిపోయారు, వాళ్ళంత దురదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్తాడనమాట. కానీ ఇప్పుడు ఈయన ఏం చెప్తాడు, వాళ్ళు ఎక్కడైతే ఆపేసారు అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 3 అడుగుల లోతులో బంగారం మళ్ళా స్టార్ట్ అవుతుంది, బంగారు పొర మళ్ళా తగలబోతుంది అని ఈయన చెప్పడంతో ఈయన ఏం చేస్తాడు మైనింగ్ స్టార్ట్ చేసి ఇక వాళ్ళు అక్కడున్న బంగారాన్ని తవ్వుకొని ఈయన మిలియన్ డాలర్స్ సంపాదిస్తాడు. వాళ్ళు చేసిన తప్పేంటిది, ఎవరైనా ఇంజనీర్ని పిలవకుండా ముందే ఊహించుకొని అక్కడ పని ఆపేయడం. అంటే తాత్కాలికమైన ఓటమిని ఇక ఇది ఒక పర్మనెంట్ ఫెయిల్యూర్ అనుకొని అసలు ఇంకా ఇక్కడ ఉండదేమో అని ఒక ఊహ, ఆ ఊహ ద్వారానే కదా వాళ్ళు వెళ్ళిపోయారు. సో అలా వెళ్ళిపోవడం బట్టి ఈ జంక్ మ్యాన్ అంటే ఈ యొక్క ఏమంటారు ఇనుప కొట్టు ఆయనకి లాభాలు వస్తున్నాయి. సో వీళ్ళు ఇక్కడ ఓడిపోయినట్టే కదా. ఈ ఓటమిన్ ఆర్యు డార్బీకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట.
ఈ ఆర్యూ డార్బీ ఏం చేస్తాడంటే గోల్డ్ దొరకలేదు అంటే ఈయన గోల్డ్ దొరకాలి అనే ఒక కోరిక ఉండే కదా, ఆ కోరికని ఈయన స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్లో ఇదే నా గోల్డ్ మైనింగ్ అనుకుని అలా ఆయన యొక్క కోరికని ఆయన యొక్క కొత్త లక్ష్యంలోకి మార్చుకొని అక్కడ పని చాలా శ్రద్ధగా అండ్ చాలా కాన్ఫిడెన్స్ తోటి చేయడం మొదలు పెడతాడు. ఈయన కొత్త బిజినెస్ ఏంటిదంటే లైఫ్ ఇన్సూరెన్స్ సేల్ చేయడం. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ సేల్ చేసే దగ్గర అందరూ డౌట్ ఉంటుంది, మాకెందుకు అబ్బా ఇన్ని సంవత్సరాలు కట్టాలి తర్వాత ఎప్పుడో వస్తుందని. ఎవరైతే వద్దు అన్నారో వాళ్ళకే అమ్మి వచ్చిండు. ఆయన యొక్క మేజర్ పార్ట్ ఆఫ్ ది సెల్లింగ్ ఎవరైతే వద్దు అంటారో వాళ్ళకే అమ్మి వచ్చిండు అన్నమాట. ఆయనకు జరిగిన ఒక సంఘటన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం, నేను నా దురదృష్టం కొద్దీ 3 అడుగుల దూరంలోనే బంగారాన్ని వదిలేసి వచ్చాను, మీరు ఇలాంటి తప్పు చేయొద్దు అని వాళ్లకు సలహా ఇస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ వాళ్లకు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అమ్మడం మొదలు పెడతాడనమాట. ఇలా ఇక్కడ ఆయన యొక్క శ్రద్ధ ఎక్కడికి పోనీయలేదు. ఇక్కడ ఎంతమంది వద్దన్నా అమ్ముతూనే అంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు, లాస్ట్కి అమ్మేసి వస్తాడనమాట. ఇలా ఆయనకున్న 50 కంటే తక్కువ మంది స్టాప్ తోటి సంవత్సరానికి మిలియన్ డాలర్స్ యొక్క ఇన్సూరెన్స్ అమ్మగలుగుతాడనమాట. అప్పుడు ఈయన కూడా మిలినియర్ అవుతాడు. సో ఫస్ట్ టైం చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా, అంటే మనకున్న అలవాటు ఏంటిది, ఎప్పుడైతే తాత్కాలికంగా వచ్చే ఫెయిల్యూర్ లేకపోతే ఏదైనా ఫెయిల్యూర్ మన యొక్క ఏమంటారు హోప్ మన యొక్క విష్ని ఓవర్టేక్ చేస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక ఇది నా వల్ల కాదు అని ఆపేస్తాం. సో అలా ఆపకుండా ఒక విజయానికి ఒక అడుగు దూరం అంటే అదే సిచ్యువేషన్లో నువ్వు ఇంకొక ధైర్యంతో ఇంకా గట్టిగా అనుకొని ఇంకా ముందడుగు వేసినావు అనుకో, కథం ఇంత కష్టపడింది ఒకటేసారి నీకు విజయంలోకి మారిపోతుంది అనమాట. కాబట్టి నీ యొక్క ఓపిక నశించే స్థాయిలో కూడా ఇంకా ఓపిక తెచ్చుకొని నువ్వు ముందుకు పనిచేస్తే నీకు సక్సెస్ తప్పకుండా వస్తుంది. అలాగే మీరందరూ మనమందరం మన యొక్క చిన్న చిన్న తాత్కాలికమైన ఓటములను ఇది శాశ్వతమైన ఓటమి అని భావించకుండా ఇంకా ముందడుగు వేసి మన యొక్క అత్యున్నత లక్ష్యాలను మన యొక్క అత్యున్నత విజయాన్ని సాధించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ వీడియో కావాలంటే నాకు సజెస్ట్ చేయండి, నేను ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.